అమరావతి భూముల ఎపిసోడ్తో పాటు ఫైబర్ నెట్లో కూడా అక్రమాలు జరిగాయని చెప్పి బలంగా నమ్ముతూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అవకతవకలు ఆ అక్రమాలు బయటకు తీవాలని చెప్పి దాని మీద విచారణ పేరుతోటి సిట్ అనేది నియమించారు. నియమించి అది నిజ నిజాలు నిగ్గు తెలుద్దాం అనుకునేలోగా తెలుగుదేశం పార్టీ దాని తరఫున హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే అటు అమరావతి భూకుంభకోణానికి సంబంధించి కానీ ఇటు ఫైబర్ నెట్ అక్రమాలకు సంబంధించి కానీ ఎలాంటి విచారణ చేయకుండా హైకోర్టు స్టే ఇచ్చింది. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. దాని మీద వాదోపవాదాలు జరిగాయి. టీడీపీ తరఫున సిద్ధార్థ దవే, ప్రభుత్వం తరఫున అభిషేక్ మాను సంఘవి. సారీ, ప్రభుత్వం తరఫునేమో అభిషేక్ మాను సంఘవి, కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది. సో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇద్దరి వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు ఏదైనా నిర్ణయాన్ని ప్రకటిస్తుందేమో అనుకున్నాం. బట్ తీర్పు అనేది వాదనలు ముగించేసి తీర్పు అనేది రిజర్వ్ చేసి ఉంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమడుగుతోంది, దీంట్లో అక్రమాలు జరిగాయి, మా ప్రాథమిక విచారణలో తేలింది, మేం విచారణ చేస్తే పక్షపాతం అంటారేమో, అందుకని నిష్పక్షపాత దర్యాప్తు కోసం సిబిఐకి ఇవ్వాలి అన్నది ప్రభుత్వం. అక్రమాలు జరిగినప్పుడు నిగ్గు తేల్చకుంటే ఎలా, ప్రభుత్వం గత ప్రభుత్వం కనీసం సమీక్షించొద్దు అంటే ఎలా, ఇలా వాదనలు వినిపించుకుంటూ పోయింది. సిద్ధార్థ దవేయము వీళ్ళు కక్షపూరితంగానే వ్యవహరిస్తూ ఉన్నారు, కావాలని క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పే ప్లాన్లో ఉన్నారు. అసలు వీళ్ళు సిట్ ఎందుకు ఏర్పాటు చేశారో అడగండి. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అధికారంలో ఉన్న మంత్రులతోటే సిట్ ఏర్పాటు చేశారు, దానికి వ్యాలిడిటీ ఉంటుందా అని చెప్పి తాను వాదనలు వినిపించారు. ఈరోజు జడ్జీలు అయితే సిట్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఔచిత్యాన్ని ప్రశ్నించారు ప్రభుత్వం తరఫున. అండ్ అదే సమయంలోనే హైకోర్టు స్టే ఇచ్చినా కూడా సిట్ మీరు ఎలా దీని మీద మళ్ళీ విచారణలాగా చేశారు, సిట్ మీరు ఎలా మళ్ళీ ప్రాథమిక విచారణ చేశారు హైకోర్టు స్టే ఇచ్చినా కూడా అని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందట. అప్పుడు అభిషేక్ మను సంఘవి అలా చేయొచ్చు, చేసే అధికారం ఉంది, ఇక్కడ ఏం ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి చేయలేదు, ఏం జరిగిందో తెలుసుకునే వాస్తవాలు అంతవరకే, సో ఇలా చేసే హక్కు ఖచ్చితంగా ఉంది, అందుకే చేశాము అని చెప్పి అభిషేక్ మను సంఘవి చెప్పారట. ఓవరాల్గా ఇద్దరు వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసి ఉంచింది. ఒకవేళ ఈ కేసుల వైపు, ఈ అమరావతి ప్లస్ ఫైబర్ నెట్ వైపు సిబిఐని కనుక సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన విధంగా డెఫినెట్లీ అది మరో రాజకీయ సంచలనానికి సెంటర్ పాయింట్ అవుతుంది. ఇందులో కీలకమైన వికెట్లను అరెస్టు చేసినా కూడా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది. చూద్దాం, తీర్పు రిజర్వ్ చేశారు, మరి వాళ్ళు ప్రకటించిన తర్వాత మరి గవర్నమెంట్ జగన్ సర్కార్ నిర్ణయానికి ఓకే చెబుతారా, లేకుంటే టీడీపీ నిర్ణయానికి ఓకే చెబుతారా అన్నది చూద్దాం.